ఇవాళ తెలంగాణలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచింది, నలుగురు గెలిచింది. ఆ నలుగురిలో అగ్రగణ్యుడు మహానుభావుడిని కరీంనగర్ ఎంపీగా, ఎంత గొప్పవాడంటే ఆయన 5 ఏళ్ళు ఆయన సాధించింది అంటే మన క్యాలెండర్ గురించి మాత్రం మంచి అన్నారాయణ అన్నా పెట్టుకుని ఆయన శ్రద్ధతోని అకుంఠితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుడిని రాజకీయాల్లో ఉంచారు. వాళ్ళ దిగజారులు రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్ గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారికి సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు. నువ్వేం చేసినావు? నీ 5 ఏళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో? సవాల్ తీసుకుంటా ఉన్నాం, బీఆర్ఎస్ చెప్పు వచ్చి కావాలంటే మేము హాల్ బుక్ చేస్తాం, మేము మొత్తం ఇంతగా చేస్తాం రా. వచ్చిన వినోదన్నతో ఒక్కటి రేట్లు, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, ఇండియా ఇంగ్లీష్ తెలుగు అన్ని ఇష్టం. మాట్లాడితే మతం అంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, మతం అయితే వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? ఇల్లంతకుంటలో హుజూర్ నగర్ హైదరాబాద్ లో ఇల్లంతకుంటలో రాంబాబా దేవాలయం లేదా? ఎక్కువ దూరం లేదు, పక్కనే సొప్పదండిలో కొండగట్టులో అంజనాలయం లేదా? మరి ఈ 3 గుడులున్నాయే, 5 పైసలు తెచ్చినవా నరేంద్ర మోడీని అడిగి? 5 ఏళ్ళలో 5 పైసలు తెచ్చినవా? ఒక్క గుడి గట్టలే, ఒక్క బడి గట్టలే, మీదికెళ్ళి బిల్డప్ ఒకటి. నేను ఒక మాట అడుగుతున్నా, గంగుల కమలాకరణ ఇక్కడే ఉన్నాడు, గంగుల కమలాకరణ అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ ఉండే సెక్యూరిటీ బోర్డు చైర్మన్ కలిసి అద్భుతమైన అపూర్వమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించిన మా దంపుల కమలాకర్ గారు, మా మనీష్ కుమార్ గారు హిందూ మానవులు ఇలా దంపుల కమలాకర్ గారు ఇక్కడ 10 ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని వేయండి. అందరి విషయమే సాటి వచ్చిపోయింది ఉంటాను. మరి పాయింట్ ఏంటంటే, గుడికి పైసలు లేవు, ఒక్క బడి తెచ్చిందా? ఒక్క బడి, ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిందా? కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది, జగిత్యాల జిల్లా కొత్తదైంది, 2 ఆయన పార్లమెంట్ పనిలో ఉంటున్నాయి, ఒక్క పాఠశాల చేయగలిగిందా? వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు RIIT కరీంనగర్కు దాదాపు వచ్చినంత పని ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆ పని ఆగిపోయింది. కనీసం ఆ RIIIT అయినా చేయగలిగినవా? చేయలేదు. పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు, కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రైలు కనీసం దామన చేయగలిగినవా? ఇలా సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడ లోక్సభ సభ్యుడి శాతగణితం కాదా బండి సంజయ్? అట్టం కాదా అని అడుగుతా ఉన్నాను.